సరిహద్దు సమస్యలను పరిష్కరించే సత్తా భారత్ కు సంపూర్ణంగా ఉంది రెచ్చగొట్టే వారికి ఎలా జవాబివ్వాలో భారత్ కు బాగా తెలుసన్న ప్రధాని మోదీ ఈ సంవత్సరంలో అనేక సమస్యలు దేశాన్ని చుట్టుముట్టాయన్న ప్రధాని అయితే ఈ సంవత్సరాన్ని చెడ్డ సంవత్సరంగా ముద్ర వేయొద్దని మన్ కీ బాత్ కార్యక్రమంలో వెల్లడి ఘనంగా ప్రారంభమైన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ పీవీ జ్ఞానభూమిలో ఉత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ సంస్కరణలకు రూపమన్న దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు కరోనా కేసులు ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిదికి చేరిన బాధితుల సంఖ్య ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు కరోనా మహమ్మారి కట్టడి సైనికుల బలిదానాలు రక్షణ రంగం దేశీయ ఉత్పత్తుల వాడకం దేశ సమైక్యత వర్షాకాలంతో పాటు దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు తదితర అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం బాగాలేదన్న ప్రస్తావన జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కష్టాలు వస్తూ ఉంటాయి ముప్పులు చుట్టుముడుతూనే ఉంటాయని మాత్రాన చెడు సంవత్సరం అనుకోవడం సబబు కాదన్నారు కష్టాలను అధిగమిస్తూ నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ముందుకు సాగితే ఈ సంవత్సరం కూడా మంచి సంవత్సరంగా మారుతుందన్నారు यह पचास चुनौतियां नंबर कम ज्यादा होने से वो साल खराब नहीं हो जाता भारत का इतिहास ही आपदाओं और चुनौतियों पर जीत हासिल कर और ज्यादा निखर कर निकलने का रहा है इन सारे संकटों के बीच आगे बढ़ते ही रहना है आप भी इसी विचार से आगे बढ़ेंगे 130 करोड़ देशवासी आगे बढ़ेंगे तो यही साल देश के लिए नए कीर्तिमान बनाने वाला साल साबित होगा प्रस्तुत क्लीष्ट समय भारत देश यावत् प्रपंचा की अच्छा सहाय सहकार शांति अभिवृद्धि विषया मन देश पात्र पटिष्ठमाएं मोदी अन्नारो। मेरे प्यारे देशवासियों संकट चाहे जितना भी बड़ा हो भारत के संस्कार निस्वार्थ भाव से सेवा की प्रेरणा देते हैं भारत ने जिस तरह मुश्किल समय में दुनिया की मदद की उसने आज शांति और विकास में भारत की भूमिका को और मजबूत किया है भारत देशम स्नेहा विलव इवड़ तो बाटू गुडलूर में वारे तुणपाठम चुनमनी मोदी स्पष्टम लद्दाख में भारत की भूमि पर आंख उठाकर देखने वालों को करारा जवाब मिला है भारत मित्रता निभाना जानता है तो आंख में आंख डालकर देखना और उचित जवाब देना भी जानता है देशम कोसम मन सैनिक प्राणालू बलिदान संकल्पा मन जीवित लक्ष्य प्रति पौरड़ू मलचुक वाली प्रधानमंत्री लद्दाख में हमारे जो वीर जवान शहीद हुए हैं उनके शौर्य को पूरा देश नमन कर रहा है श्रद्धांजलि दे रहा है पूरा देश उनका कृतज्ञ है इन परिजनों का त्याग पूजनीय है भारत माता की रक्षा के जिस संकल्प से हमारे जवानों ने बलिदान दिया है उसी संकल्प को हमें भी जीवन का ध्येय बनाना है हर देशवासी को बनाना है रक्षा सांकेतिक रंगा भारत देशम निरंतर प्रयत्न ఆత్మనిర్భరత్వం వైపు అడుగులు వేస్తోందని ప్రధాని అన్నారు డిఫెన్స్ సెక్టర్ మే టెక్ లాక్డౌన్ సమయంలో కంటే ఎక్కువగా అన్లాక్ సమయంలోనే మనం ఎంతో జాగ్రత్త వహించాలని మోదీ కోరారు స్వీయ జాగ్రత్తలే మనల్ని కరోనా నుంచి కాపాడుతుందని ప్రధాని తెలిపారు लॉकडाउन से ज्यादा सतर्कता हमें अनलॉक के दौरान बरतनी है आपकी सतर्कता ही आपको कोरोना से बचाएगी इस बात को हमेशा याद रखिए कि अगर आप मास्क नहीं पहनते हैं दो गज की दूरी का पालन नहीं करते हैं या फिर दूसरी जरूरी सावधानियां नहीं बरतते हैं तो आप अपने साथ साथ దూసీ కరోనా వైరస్ మన జీవన పద్ధతుల్లో ఎన్నో మార్పులను తీసుకువచ్చిందని ప్రధాని అన్నారు ప్రస్తుతం కరోనా కష్టకాలంలో మన దేశానికి చెందిన అల్లం పసుపుతో పాటు ఇతర మసాలా దినుసుల వాడకం ఆసియా ఖండంలోనే కాకుండా అమెరికాలో కూడా పెరిగిందన్నారు కరోనా వైరస్ నిశ్చిత రూప ధైర్ హీవన జీనే తో బవ్వు ఇమ్యూనిటీ బాగానే వాళ్ళ हमारे విశ్వ हम एक సరళ प्लेनेट बनाने में अपना హెల్దియర్ ప్లానేట్ బాయదా మన దేశంలో వారసత్వంగా సంక్రమించిన సంప్రదాయ సిద్ధమైన ఎన్నో ఆటలు ఉన్నాయని అందులో వామనగుంటలు పాము నిచ్చెన వంటి ఆటలు ప్రపంచమంతా విస్తరిస్తున్నాయని ప్రధాని తెలిపారు साथियों हमारे देश में पारंपरिक खेलों की बहुत समृद्ध विरासत रही है जैसे आपने एक खेल का नाम सुना होगा पच्चीसी आज हर बच्चा सांप सीढ़ी के खेल के बारे में जानता है लेकिन क्या आपको पता है कि यह भी एक भारतीय पारंपरिक गेम का ही रूप है ये वर्षा प्रकृति परिरक्षण कोसम प्रति पौरू पनी अवसर मुद्दे प्रकृति एक तरह से बारिश के समय उनकी भरपाई करती है रिफिलिंग करती है लेकिन ये रिफिलिंग तभी हो सकती है जब हम भी इसमें अपनी धरती मां का साथ दें, अपना दायित्व निभाएं, हमारे द्वारा किया गया थोड़ा सा प्रयास प्रकृति को पर्यावरण को बहुत मदद करता है साथियों इस बरसात में प्रकृति की रक्षा के लिए पर्यावरण की रक्षा के लिए పహల్ దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయని ప్రధాని అన్నారు ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యంగా ఎదిగిన పివి నరసింహారావు నాయకత్వ లక్షణాలు చిరస్మరణీయమని ప్రధాని కొనియాడారు నరసింహారావు అన్యాయ आवाज उठाने में आगे थे अपनी आवाज बुलंद करने में कोई कोर कसर बाकी नहीं छोड़ते थे नरसिम्हा राव जी इतिहास को भी बहुत अच्छी तरह समझते थे बहुत ही साधारण पृष्ठभूमि से उठकर उनका आगे बढ़ना शिक्षा पर उनका जोर सीखने की उनकी प्रवृत्ति और इन सब के साथ उनकी नेतृत्व क्षमता सब कुछ स्मरणीय है मेरा आग्रह है कि नरसिम्हा राव जी के जन्म शताब्दी वर्ष में आम सभी लोग उनके जीवन और विचारों के बारे में ज्यादा से ज्यादा जानने का प्रयास करें मैं एक बार फिर उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूं ब्यूरो रिपोर्ट दूरदर्शन दिवंगत मजी प्रधान पी.वी. वी निरंतर निरतंतर संस्करणा शैली मुख्यमंत्री केसीआर अ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలు నగరంలోని నెక్లెర్ రోడ్లో గల పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు ముందుగా పీవీ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు అనంతరం భజనలు సంకీర్తనలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేశవరావు మేయర్ పొంతు రామ్మోహన్ తదితరులు పీవీ చిత్రపటం వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సంస్కరణల లక్ష్యానికి నిలువతి రూపం అనే అని కొనియాడారు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారన్నారు విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చింది ఆయనేనని గుర్తు చేశారు కాగా పీవీ నరసింహరావు చెత్త జయంతి ఉత్సవాలను రాష్ట ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం పట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేసింది కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా పీవీ శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు ఘనంగా నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పంతొమ్మిది పేల తొమ్మిది వందల ఆరు కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం బాధితుల సంఖ్య ఐదు లక్షల ఇరవై ఎనిమిది పేల ఎనిమిది వందల యాబై తొమ్మిదికి చేరింది మరోవైపు అదే సమయంలో నాలుగు వందల పది మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య పదహారు పేల తొంభై ఐదుకు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు లక్షల మూడు పేల యాభై ఒక్క యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక కోలుకున్న వారి సంఖ్య మూడు లక్షల తొమ్మిది పేల ఏడు వందల పదమూడుగా నమోదైంది మొత్తం ఎనభై రెండు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రెండు మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నిన్న ఒక్కరోజే రెండు లక్షల ముప్పై పేల తొంభై ఐదు పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది ఇక రాష్ట్రాల పరంగా చూస్తే మహారాష్ట్రలో లక్ష యాభై తొమ్మిది వేల నూట పదమూడు ఢిల్లీ ఎనభై వేల నూట ఎనభై ఎనిమిది తమిళనాడు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు గుజరాత్ ముప్పై వేల ఏడు వందల తొమ్మిది ఉత్తరప్రదేశ్ ఇరవై ఒక పేల ఐదు వందల నలభై తొమ్మిదిగా వరుసగా అత్యధిక కేసులతో కొనసాగుతున్నాయి లద్దాఖ్ సరిహద్దుల్లో తొమ్మిది కిలోమీటర్ల మేర సైనికులను ఆయుధాలను భారీగా మోహరించిన చైనా చర్యకు జవాబుగా మన దేశం కూడా సన్నద్దమవుతోంది ఆయుధాలు క్షిపణి నిరోధక వ్యవస్థలను కూడా రంగంలోకి దించుతోంది సరిహద్దులను అతిక్రమించకుండా యథాస్థితిని కొనసాగించవలసిన బాధ్యత చైనాదేనని మన దేశం నిర్వందంగా ప్రకటించింది అమెరికా మరికొన్ని యూరప్ దేశాలు తమ సైన్యాలతో సిద్దంగా ఉన్నప్పటికీ డ్రాగన్ దేశాన్ని తాము ఒక్కరిమే నిర్వహించగలమన్న సమర్థత తమకు ఉందని భారత్ తెలియజేసింది మరో వంక దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా దాస్తికాన్ని వియత్నాం మలేషియా ఫిలిప్పీన్స్ వంటి పది దేశాలు తీవ్రంగా గ్రహిస్తున్నాయి ఈ ప్రాంతాలపై తమకు కూడా హక్కు ఉందని చైనా పంతొమ్మిది వందల రెండు నాటి ఐక్యరా సమితి ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశాలు హెచ్చరించాయి కరోనా నివారణకు సామాజిక దూరం పాటించడం అవసరమని అందరూ చెబుతుండే అయితే ఈ సామాజిక దూరం ఎంత అనేదానికి నిర్దిష్ట ప్రమాణం ఏదీ లేదు పంతొమ్మిది వందల ముప్పైలలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మూడు గజాల నుంచి రెండు రెండు మీటర్ల వరకు ఎంతైనా ఉండవచ్చునని అంచనా వేశారు ఒక వ్యక్తి నోటి నుండి లేదా ముక్కు నుండి వెలువడిన తుంపరలు ఒకటి నుండి రెండు మీటర్ల దూరం వరకు వ్యాపిస్తాయని అందువల్ల ఈ దూరాన్ని పాటించడం ఆరోగ్యకరం ఒక మీటర్ దూరానికి పదమూడు శాతం రిస్క్ తగ్గుతుంది ఆ పైన మూడు మీటర్ల వరకు మూడు శాతం చొప్పున రిస్క్ తగ్గుతుంది నేటి కరోనా పరిస్థితుల్లో యూరోపియన్ దేశాలు ఒకటి పాయింట్ నాలుగు మీటర్లు చైనా ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక మీటర్ ఇండియా అమెరికా వంటి దేశాలు ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల దూరాన్ని ప్రామాణికంగా తీసుకున్నాయి ఈ వైరస్ వ్యాప్తి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఎలా జరుగుతుందో ఇక్కడ మనం చూద్దాం రాష్టంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది తొలిసారి పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది నిన్న ఒక్కరోజే రాష్ట వ్యాప్తంగా పెయ్యి ఏడు మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం నిర్దారించింది ఈ మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ బుల్లెటిన్ ను విడుదల చేసింది తాజా కేసులతో కలిపితే రాష్ట వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య పదమూడు పేల నాలుగు వందల ముప్పై ఆరుకు చేరుకుంది ఇందులో ఎనిమిది రెండు వందల మంది వివిధ ఆసుపత్రులు హోం క్వారంటైన్ పద్దతుల్లో చికిత్స పొందుతుండగా మరో నాలుగు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది కోలుకున్నారు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య సేవలు అందించేందుకు సిద్దంగా ఉందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు రేపటి నుంచి ఐపీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు బీఆర్కే భవన్లో కోవిడ్ నైన్టీన్ నిపుణుల కమిటీతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీమ్స్ లో ఐపీ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది పోస్టులకు పదమూడు దరఖాస్తులు వచ్చాయని వీటిలో అర్హులను నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు ప్రైవేటు ల్యాబ్ల పనితీరుపై నిపుణుల కమిటీ చేసిన తనిఖీల్లో మార్గదర్శకాలు పాటించని వాటిని గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు ప్రైవేట్ ల్యాబ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్న పరీక్షల సంఖ్య పాజిటివ్ కేసుల సంఖ్యలో ఉన్న అవకతవకలపై కమిటీ విస్తృతంగా పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు కొన్ని ల్యాబుల్లో డెబ్బై శాతం కేసులు పాజిటివ్గా రావడంపై కమిటీ పరిశీలన చేయనుందని చెప్పారు కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహించడంపై ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలన్న ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది మార్గదర్శకాలు జారీ చేయడమంటే ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోవడమే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది విద్యార్థుల సమస్యలను తల్లిదండ్రుల ఇబ్బందులపై ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం చేయాల్సిన విధాన నిర్ణయాలను కోర్టులు తీసుకోబోవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ న్యాయమూర్తి జస్టిస్ బి రెడ్డిల ధర్మాసనం పేర్కొంది కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులకు ఫీజులు చెల్లించాలని ప్రైవేటు విద్యా ఒత్తిడి చేస్తున్నాయని దీనిపై కూడా ప్రభుత్వానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు పశ్చిమ బెంగాల్లో ఫీజుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఉత్తరాఖండ్లో ఫీజులపై మార్గదర్శకాలను జారీ చేసిందని మన రాష్ట్రానికి సర్కులర్ జారీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు కాగా ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ఆయా హైకోర్టులు ఉత్తర్వులు ఇచ్చాయని ధర్మాసనం గుర్తు చేసింది ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి మరాఠాడా వరకు విదర్భ మీదుగా మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి ఈ ప్రభావంతో నేడు రేపు రాష్ట్రంలోని చాలా చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అక్కడక్కడా ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇక మరోసారి చూద్దాం సరిహద్దు సమస్యలను పరిష్కరించే సత్తా భారత్ కు సంపూర్ణంగా ఉంది రెచ్చగొట్టే వారికి ఎలా జవాబివ్వాలో భారత్ కు బాగా తెలుసన్న ప్రధాని మోదీ ఈ సంవత్సరంలో అనేక సమస్యలు దేశాన్ని చుట్టుముట్టాయన్న ప్రధాని అయితే ఈ సంవత్సరాన్ని చెడ్డ సంవత్సరంగా ముద్ర వేయ క్రమంలో వెళ్లడి ఘనంగా ప్రారంభమైన దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత ఉత్సవాలు హైదరాబాద్ పీవీ జ్ఞానభూమిలో ఉత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ సంస్కరణలకు పీవీ నిలువెత్తు రూపమన్న సీఎం నిరంతర సంస్కరణశీలిగా కేసీఆర్ అభివర్ణన దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు కరోనా కేసులు ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిదికి చేరిన బాధితుల సంఖ్య